ఓం శ్రీ గురుభ్యో నమ జన్మానికి శివరాత్రి అని ఒక మాట ఉంది ఒక్క శివరాత్రినైనా ఎలా నిర్వర్తించాలో ఆ రకంగా నిర్వర్తించినట్టయితే జన్మ సఫలమవుతుంది అని దీని అర్థం అయితే శివరాత్రి శివానుగ్రహం పొందడానికి ఏం చేయాలి మనకి చాలా చెప్తారు అభిషేకాలు చేయాలి జాగరణలు చేయాలి ఉపవాసాలు ఉండాలి ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అంటే ఈరోజు శివరాత్రి అని అనుకున్నట్టయితే ముందు రోజు రాత్రి భోజనం చేయకుండా ఉంటారండి ఇది ఏ వ్రతం చేసినా ముందు రోజు రాత్రి భోజనం చేయరు ఉండలేము అనుకున్నటువంటి వారు తేలికగా ఉపాహారం ఫలహారం తీసుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్య సంబంధమైనటువంటి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఏవి మర్నాడు రాకుండా ఉండడం కోసం పూజ కూర్చున్నాం కడుపులో గడబడ అంటే ఏం బాగుంటుందండి తేలికగా ఉండాలి అది ఆ తరువాత భూసేన నేల మీదే పడుకోవాలి ఇలాంటి నియమాలు చాలా ఉన్నాయి ఆ ముందు అన్ని వ్రతాలకి పాటించేవే ఇవి ముందు రోజే ఇల్లు మొదలైనటువంటివన్నీ శుభ్రం చేసుకోవాలి సూర్యోదయానికన్నా ముందే లేవాలండి ఏ వ్రతం చేసినా వీలైతే బ్రాహ్మీ ముహూర్తానికి లేవాలి అంతగా లేవలేకపోయినా సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవడం ప్రధానమైనటువంటి అంశం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు మొదలైనటువంటివన్నీ తీర్చుకుని మామూలుగా నిత్యం చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో అది ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుందండి అందరూ ఒకే రకంగా చేస్తారని కానీ చేయాలని కానీ లేదు ఎవరు ఏ రకంగా దేవుణ్ణి ఆరాధించుకుంటారో అది పూర్తి చేసుకుని ఆ సమయంలోనే ఈనాడు ఈ మహాశివరాత్రికి సంబంధించినటువంటి నియమాలు లేక వ్రతం నేను ఆచరిస్తాను అని సంకల్పం చెప్పుకుంటారు చెప్పుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు ఉపవాసం అనేటటువంటి పదానికి అన్నం తినకుండా ఉండడం అనే అర్థం చెప్పుకుంటాను చాలామంది అట్లా కాకుండా భగవంతుని అస్తిత్వంలో మనసు మేలుకొని ఉండడంగా ఉపవాసం గురించి చెప్తారు భోజనం ఎక్కువగా చేసినట్టయితే కడుపు నిండా తిన్నట్టయితే ఇబ్బందిగా ఉంటుంది కనుక నిద్ర వస్తూ ఉంటుంది ధ్యానం అన్న పేరుతో నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది అందుకని ఉపవాసం చేయాలి మేము ఏమీ తినకుండా ఉండలేమండి మేమే రోజుల్లో మరందరూ మందులు వేసుకునేటటువంటి వాళ్ళు కదా ఖాళీ కడుపుతో మందులు వేసుకోకూడదు కదా అందుకని ఏం చేయొచ్చు అంటే పాలు తీసుకోవచ్చు లేదా పళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంకా కొంతమంది చాలా జాగ్రత్తగా అప్పుడే పూజ చేసినప్పుడు ఆ పూజలో రెండు పళ్ళు నివేదన చేసి ఆ పళ్ళు నివేదనగా పెట్టినటువంటి పళ్ళని ఆహారంగా స్వీకరిస్తారు ఇది ఇంకా కూడా ఉత్తమమైనటువంటి పద్ధతి మనం ఏ రోజు భోజనం చేసే సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఒక అరటి పండుగ మరో పండు ఒకటి తినేసి జీర్ణ రసాలని మనని బాధించకుండా ఉండేట్టుగా ఉపశమింపచ్చేసి మనం పూజ కూర్చోవచ్చు ఇది అయిపోయిన తర్వాత రోజంతా ఉపవాసం అంటే ఇదే చెప్పుకున్నాం ఇంకా తేలికగా అరిగేవి అంటే పళ్ళు పాలు పళ్ళ రసాలు ఇంత మాత్రమే తీసుకుంటే పొట్ట బరువెక్కి నిద్ర రాదు శరీరం నీరసించకుండా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది ఇది లేకుండా మేము ఉండగలమండి అసలు ఏమీ తినకుండా ఉండగలము ఉపవాసం ఉపవాసం అంటే అది మరీ శ్రేష్టం అయితే ఈ ఉపవాసం వల్ల నీరసం వచ్చి నిద్రపోవడం కానీ లేదా బద్దకించటం కానీ ఉండకూడదు ఆ సమయం అంతా కూడా భగవంతుని ఎందు మనసు మేలుకొని ఉండాలి దీన్నే జాగరణ అన్నారు అంటే ఉదయం సంకల్పం చెప్పుకున్న దగ్గర నుంచి మనం మళ్ళీ అర్ధరాత్రి లింగోద్భవ సమయం అయ్యే వరకు కూడా భగవంతుని గురించి మనం తలుచుకుంటూ ఉండాలి ఇది శివ సంబంధం కనుక ఓం నమ శివాయ అని కానీ అది నిరంతరం చేస్తూ ఉంటే మనకి కుదరకపోవచ్చు విసుగ్గా ఉండొచ్చు ఉంటాయి కదండి ఒకే మంత్రాన్ని అనేక మార్లు చెప్పిస్తూ ఉంటే విసుగొచ్చేస్తూ ఉంటుంది అందువల్ల శివ సంబంధమైనటువంటి స్థుతులన్నీ చదవచ్చు కానీ చాలామంది చేసేది ఏమిటి అంటే శివుడు అభిషేక ప్రియుడు గనక అభిషేకం చేస్తూ ఉంటారు ఇది సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం దాకా ఇరవై నాలుగు గంటలు అఖండంగా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఒకళ్ళు చేయలేరు అట్లా చేయాలి అంటే కొద్దిమంది కలిసి చెయ్యాలి సామూహికంగా కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి కానీ ఒకరు ఏదైనా నీళ్ళు అయిపోతే తీసుకురావడానికి వెళ్ళడమో కాలకృత్యాలకు అటో ఇటో వెళ్ళడమో జరిగినప్పుడు ఆపకుండా చేసేటందుకు ఉండాలి కనుక ఆ విధంగా చేయగలిగితే మంచిది లేదంటే కొంతమంది పొద్దువాటారాక అంటే మూడు నాలుగు మధ్యాహ్నం ఆ సమయంలో మొదలుపెట్టి లింగోద్భవ సమయం దాకా చేస్తారు మాకంతా కూడా వీలు కాదండి పగలు మాకు ఉద్యోగ ధర్మం ఉంది మేము సెలవు ఇవ్వలేదు అందువల్ల తప్పనిసరి ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చింది అని అనుకున్న వాళ్ళు కనుక ఉన్నట్టయితే సూర్యాస్తమయ సమయం దానికన్నా కొంచెం ముందు వేళ అంటారు అది శివుడికి ప్రీతిపాత్రమైనటువంటి సమయం వేళతో మొదలుపెట్టి అర్ధరాత్రి లింగోద్భవ సమయం దాకా ఈ అభిషేకాన్ని కొనసాగించి లింగోద్భవ సమయానికల్లా అభిషేకాన్ని పూర్తి చేసి ఆ తరువాత అభిషేకం అయిపోయింది కదా ఆ తర్వాత ఏం చేస్తారండి అయిన తర్వాత వస్త్రాలు ఇత్యాదులన్నీ షోడశోపచారాల్లో మిగిలిన ఉపచారాలన్నీ చేసి ఆయన వరకు నివేదన కూడా పెట్టి అనేకమైనటువంటి స్థుతులు శివ సంబంధమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చదువుతూ రాత్రి అంతా మేలుకొని ఉంటారు పసిబిడ్డ పుడితే వెంటనే పడుకోరు కదండి రాత్రి పన్నెండింటికో ఒంటి గంటకో బిడ్డ పుట్టింది వెంటనే అందరూ పడుకుంటారా ఎవరో ఒకళ్ళు మేలుకునే ఉంటారు ఆ బిడ్డ దగ్గర అప్పుడు పుట్టినటువంటి శివుడు మళ్ళీ తెల్లవారే వరకు సూర్యోదయం వరకు ఆయన్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మేలుకుని ఉండడమే జరుగుతుంది దీన్నే జాగరణ అంటారు జాగరణ అంటే ఊరికే మేలుకోవడం కాదు సినిమాలు చూస్తూ ఇంకేవో పనులు చేస్తూ మేలుకుంటే దాన్ని జాగరణ అనరు ఇంగ్లీష్లో చెప్పినట్టు నైట్ అవుట్ అంట కానీ జాగరణ అంటే మాత్రం మన మనసు భగవంతుడి ఎందు మేలుకుని ఉండాలి అంటే ఆయన్ని తలుచుకుంటూ మేలుకున్నది మాత్రమే జాగరణ అవుతుంది కనుక స్థుతులు చెయ్యండి లేదంటే భజనలు చేసుకోవచ్చు పాటలు పాడుకోవచ్చు హరికథలు చెప్పుకోవచ్చు ఏదైనా సరే భగవత్ సంబంధమైనటువంటి కార్యకలాపాలతో సూర్యోదయం దాకా సమయాన్ని గడిపి అప్పుడు స్నానాధికారులు నిర్వర్తించుకుని మళ్ళీ పూజ చేసి ఇది పెద్ద పూజ కర్ల మామూలు నిత్యం చేసే పూజ చేసుకుని పదార్థాలు వండి వండినటువంటి పదార్థాలు నివేదన చేసి పది మందికి పెట్టి తరువాత తాను తినాలి మరి ఎప్పుడైనా సరే ఏ వ్రతంలో అయినా చెప్పేది ఏమిటి ముందు బ్రాహ్మణులకంటారు అంటే ఎవరైతే పురోహితులుగా ఉండి ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తారో వాళ్ళకి ఆ తరువాత బంధువులకి స్నేహితులకి అటు పైన వికలాంగులు దీనులు బీదలు వీళ్ళకి పెట్టి అందరూ తిన్నారన్నాక తాను భోజనం చేయాలట ఇది పద్ధతి ఏ వ్రతం చేసినా అలా భోజనం చేసి ఆ రోజంతా కూడా నిద్రపోకూడదు పగటిపూట మళ్ళీ నక్షత్ర దర్శనం అయ్యేదాకా కూడా మేలుకొని ఉండాలి ఈ రకంగా దరిదాపుల్లో నలభై ఎనిమిది గంటలకు వర్తిస్తుంది ఈ శివరాత్రి వ్రతం అన్నది అంటే ముందు రోజు రాత్రి అప్పుడు నిద్ర పోవచ్చండి ముందు రోజు రాత్రి భోజనం చేయొద్దన్నారుగా నిద్రపోవచ్చు మర్నాడు ఉదయం శివరాత్రి ఉదయం నుంచి మర్నాటి సాయంకాలం దాకా ముప్పై ఆరు గంటల పాటు శివుని యొక్క చైతన్యమునందు తన అస్తిత్వాన్ని నిలిపి ధ్యానం చేసుకుంటూ తత్సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండాలి ఇంకా వీటికి ఎన్ని రకాలైనటువంటి అభిషేకానికి వాడే ద్రవ్యాలు కానీ పూజకి వాడే ద్రవ్యాలు కానీ చాలా రకాలుగా చెప్తారండి తేగలిగితే సంతోషం ఏమీ లేకపోతే కూడా ఆయనకి కాసిన నీళ్లు ఓ మారేడుదళం చాలు ఆ ఇంత విభూది సరే ఇంత కష్టపడుతున్నాడు గనక మరి అంతంత స్నానం చేసి అలసిపోడు అందువల్ల ఏదో పండు పాలు ఓపుకుంటే వండినటువంటి పదార్థాలు ఇవి నివేదన చేసి ఈ విధంగా జీవితంలో ఒక్క శివరాత్రి నాడు గడిపిన శివానుగ్రహం తప్పకుండా లభ్యమవుతుంది అని అసలే బోళా శంకరుడు తొందరగా అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంటాడు అందువల్ల ఆయన అనుగ్రహం లభించటం తథ్యం రాబోతున్నటువంటి శివరాత్రికి ఆయన అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక అని భావిస్తూ స్వస్తి